సుమారు 900 కోట్ల రూపాయలు ఆర్టీ ఛార్జీలు పెంచుతూ ఈరోజు సీఎండి గారు ప్రకటన చేశారు. యాక్చువల్ గా ఆర్టీసీ అనేది ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ కాదు, ప్రభుత్వంలో భాగం. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆమోదంతోనో అనుమతితోనో రేట్లు పెరుగుతున్నాయి తప్ప ఇదేదో సంస్థ అధికారులు తీసుకున్న నిర్ణయం కాదు. ఏమంటున్నారు వాళ్ళు, అబ్బాయి ఏం పెంచడం లేదు, చిన్న మొత్తాదులు పెంచినా మేము 2 రూపాయలు మాత్రమే ఈ ఆర్డినరీ సర్వీసులకు పెరిగింది, 5 రూపాయలు ఎక్స్ప్రెస్ సర్వీసులకు పెంచినామని చెప్తున్నారు. రెండో వైపు కనపడుతుంది ఏమిటి, ఇప్పుడు పల్లె వెలుగు బస్సు. పల్లె వెలుగు బస్సు అంటే ఎవరిదండి? పల్లె వెలుగు బస్సు పల్లెల నుంచి పట్టణాలకు వచ్చేటువంటి బస్సులు అవి, లేదా రైతులు సామాన్య ప్రజలు గ్రామాల నుంచి తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెట్ తీసుకుని వచ్చేటువంటి బస్సు. దీంట్లో 5 రూపాయలు మినిమం ఛార్జ్ ఉండేది, రేపటి నుంచి 10 రూపాయలు చేస్తున్నారు. అంటే ఎంత శాతం పెరిగింది? 100% పెరిగింది. 100% ఒకవైపు పెంచుతూ రెండో వైపు ఏం పెంచడం లేదు అని ఎట్లా చెప్తారు వీళ్ళు? నోరెట్లు వస్తుంది వీళ్ళకు? కాబట్టి మీ ఉద్దేశం ఏంటంటే జనాన్ని బాధాల. మొన్ననే వారం 10 రోజులు 15 రోజులు అయింటది, 4,300 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 4,300 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాము. కరెంట్ అన్న ఉందా అంటే అది లేదు. ఇప్పుడు రెండో వైపు ఏమిటి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, అంతకుముందు ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను మరి బలవంతంగా వేశారు. ఈ రకంగా ఎడా పెడ బాధితూ ఉన్నారు. ఆ క్రమంలో ఈరోజు ఆర్టీ ఛార్జీలు సుమారుగా 900 కోట్లు 1,000 కోట్ల రూపాయలు భారాన్ని ప్రజల మీద వేశారు. ఎట్లా భరిస్తారు ప్రజలు? రాష్ట్రంలో కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజా జీవితం కాస్త కుదుటపడుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా ఇదంతా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము ఇంటర్నేషనల్ మార్కెట్లో, ఎందుకంటే వాళ్ళు మాటికి ఏం చెప్తారు, అంతర్జాతీయ విపణిలో ధర పెరుగుతుందని. పచ్చి అబద్ధం, నరేంద్ర మోడీ ఒక అబద్ధాల కోరు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయమనండి, మేము చెప్తున్నాం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతూ ఉంటే ఈయనేం రేటు పెంచుతూ ఉన్నాడు? ఈరోజు 121 రూపాయ పెట్రోల్ ఛార్జీ, అట్లాగే 100 రూపాయలు పైగా డీజిల్ ఛార్జీ, ఎట్లా భరించగలుగుతారు ప్రజలు? ఆ రకంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి బలి అయిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో డీజిల్ మీద పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క సెస్ ఉంది. ఇప్పుడు ఎండీ గారు ఏమంటున్నారు, ఆ సెస్సు తగినట్లుగా మేము పెంచుతామని చెప్తున్నారు. సెస్సు వేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. దానికి తగినట్లుగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు పెంచుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు 100,000 కోట్లు ప్రజల్ని కొల్లగొడుతుంటే వీళ్ళు 1,000 కోట్ల రూపాయలు ప్రజల మీద ఛార్జీల పేరుతో భారాన్ని మోపి ఎడాపెడా దోచుకోవడమే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప ప్రజల్ని ఆదుకోవడం అనేటువంటిది వీళ్ళ అజెండాలు లేదు. కాబట్టి మేము మనవి చేస్తున్నాం ప్రభుత్వానికి, ఇది సరైనది కాదు. మీరు కేంద్ర ప్రభుత్వం తగ్గుపడండి. కేంద్ర ప్రభుత్వంతో మీరు ఎట్లా రేట్లు పెంచుతున్నారని తగ్గుబడి రేటు తగ్గించండి, లేదా మీరు వేసినటువంటి ఈ సెస్సు భారం రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేసేయండి. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని పద్ధతిలో ధర మీరు పెంచుతున్నారు. తమిళనాడు కంటే 2-3 రూపాయలు ఎక్కువ ఉంది, కారణం మన తెలంగాణ కంటే 2 రూపాయలు ఎక్కువ ఉంది, ఒరిస్సా కంటే ఎక్కువ ఉంది ఈ రాష్ట్రంలో. అదైనా తగ్గించండి మీరు. అది తగ్గించినప్పుడు ఆర్టీసీకి రిలీఫ్ వస్తుంది, ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు, ప్రజల్ని ఆ రకంగా బాధడం అనేటువంటి సరైనది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తను పెంచింది తగ్గించదు, తను పెంచింది కాబట్టి ఛార్జీని మళ్ళీ పెంచుతూ ప్రజల మీద భారాలు వేస్తుంది. ఇంకోవైపు ఏమో మోడీ ప్రభుత్వం 100,000 కోట్ల రూపాయలు ప్రజల్ని కొల్లగొడుతుంది. అందరూ కలిసి ప్రజల్ని నాశనం చేస్తున్నారు తప్ప ప్రజల్ని ఆదుకోవాలని కరోనా కాలం నుంచి బయటపడుతున్నారు. ప్రజాయుత్వం కుదుటపడుతున్నటువంటి పరిస్థితి, ఒకవైపు ధరలు మండిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో ప్రజలకు తోడ్పడాలన్నటువంటి ఆలోచన లేనటువంటి పాలకులు మనల్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఆర్టీసీల పెంపుదలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్టీసీ ఛార్జీల పెంపుదల ఎటువంటి పరిస్థితులు సమర్థనీయం కాదు. తక్షణం మీరు వాపసు తీసుకోవడం మీ నిర్ణయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ మీద సెస్సును తగ్గించేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని అందరూ కలిసి డిమాండ్ చేసి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగకుండా నీవు ఇష్టం వచ్చేట్లా ఇట్లా పెంచుతున్నామని చొక్కా పట్టుకుని అడిగేటువంటి పరిస్థితి దేశంలో ఏర్పడకపోతే దేశంలో ప్రజానీకం ఈ వీరబాధుడుకు చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది చాలా దుర్మార్గం, దారుణం, ఇది ప్రజా వ్యతిరేకం, తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం.